కుమార్ లోకల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజా సేవ చేయడంలో ప్రభుత్వ ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా కలెక్టర్. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంపై గులాబీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు నాయకులకు సూచించిన అర్బన్ ఎమ్మెల్యే. ముఖ్యమంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన పలువురు ఎమ్మెల్యేలు మంత్రులు. రెండవ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రోడ్డు భవనాల శాఖ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్న బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గీతారెడ్డి. ప్రజలకు సేవలందించే ఏ ప్రభుత్వ శాఖలోనైనా అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. తమ విధులను నిక్కచ్చిగా నిర్వర్తించాలని ఆయన సూచించారు. రెంజల్ మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో రెండవ దశ పల్లె ప్రగతిలో భాగంగా అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పరిశీలించారు. అనంతరం రెంజల్ మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు పాఠశాలలను ఆయన సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందిస్తున్న సేవలను గురించి మండల వైద్యాధికారిని క్రిస్టినాను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి మంచి సేవలు అందించాలన్నారు. గర్భిణి బాలింతల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతిలో భాగంగా మండలంలో ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ప్రతి గ్రామంలో ఇంటింటికి మరుగుదొడ్డితో పాటు ఇంకుడు గుంటల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. హరితహారంలో నాటిన మొక్కలను కంచెలను ఏర్పాటు చేసి సంరక్షించాలని, ఎక్కడైతే లేని చెట్లు ఉంటే వాటి స్థానంలో కొత్త మొక్కలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి గ్రామంలో తడి పొడి చెత్తల ఏర్పాటుకు ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసి గ్రామంలోని చెత్తను డంపింగ్ యార్డులో వేసే విధంగా గ్రామ పంచాయతీ సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామం పల్లె ప్రగతి కార్యక్రమంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలన్నారు. కొన్ని గ్రామాలలో పూర్తి కాని శ్మశాన వాటికను వెంటనే పూర్తి చేయాలన్నారు. దూపల్లి క్షేత్ర సహాయకుడు ఇంకుడు గుంతలు మరుగుదొడ్ల నిర్మాణంలో అలసత్వం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజులలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలన్నారు, లేదంటే సస్పెండ్ చేస్తానన్నారు. అనంతరం రెంజల్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నాటిన మొక్కలను ఆయన పరిశీలించారు. అనంతరం మహిళా సమాఖ్య కార్యాలయము ఆవరణ అపరిశుభ్రంగా ఉండడంతో అసహనం వ్యక్తం చేశారు. ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను వెంటనే శుభ్రం చేయాలని ఆయన సూచించారు. అనంతరం ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించి పిల్లలకు మంచి ఆహారాన్ని అందించాలని ఆయన సూచించారు. పిల్లలకు ఉపాధ్యాయులు మంచి విద్యను అందించాలన్నారు. ఏ శాఖలో అయినా తమ విధులు సక్రమంగా నిర్వహించకపోయినట్లయితే సహించేది లేదన్నారు. ప్రతి ఒక్కరూ ముందుగా సమయపాలన పాటించాలని ఆయన తెలిపారు. ఆయన వెంట బోధన్ ఆర్డీఓ గోపీరామ్, ఎంపీడీఓ గోపాలకృష్ణ, ఎంపీఓ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. పల్లె ప్రగతితోనే దేశ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని
రోడ్డు భవనాల శాఖ మంత్రి వర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజల సహకారంతోనే పల్లె ప్రగతి సాధ్యమని ఆయన అన్నారు. భీమగల్ మండలం చేంగల్ గ్రామంలో రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతితోనే రాష్ట్ర దేశ అభివృద్ధి సాధ్యమని గ్రహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వస్తున్న నిధులను గ్రామాల అభివృద్ధికి వినియోగిస్తున్నట్లు ఆయన చెప్పారు. కేవలం గ్రామాల రోడ్లు, డ్రైనేజీలు మరియు వీధి దీపాలు ఇతరత్ర అభివృద్ధి పనుల కోసం ప్రతి నెల ఒక గ్రామ పంచాయతీకి 6 లక్షల నిధులు కేటాయించడం జరుగుతుందని ఆయన చెప్పారు. అంటే సంవత్సరానికి సుమారు 70 లక్షల రూపాయలు గ్రామాభివృద్ధి కోసం కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. మొత్తంగా గ్రామాల అభివృద్ధి ధ్యేయముగా 339 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. అయితే ఇప్పటి వరకు చేంగల్ గ్రామంలో గ్రామ పంచాయతీ నిధులతో రోడ్లు మరియు డ్రైనేజీలు అలాగే ఇతరత్ర అభివృద్ధి పనుల కోసం 46 లక్షల రూపాయలు కేటాయించగా దాంట్లో ఎంపీ నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని ఆయన చెప్పారు. 60 ఏళ్లలో లేని అభివృద్ధి కేవలం 6 నుండి 7 ఏళ్ల వ్యవధిలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఖచ్చితంగా మిషన్ భగీరథ పైప్ లైన్ ద్వారా ఇంటింటికి మంచి నీరు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అలాగే 21 ప్యాకేజీ ద్వారా ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో రైతులకు పోచంపాడు ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించే దిశగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగానైతే గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారో అందుకనుగుణంగా ప్రజలు సైతం అలాగే స్థానిక సర్పంచ్తో పాటు వార్డు సభ్యులు ప్రతి ఒక్కరూ సహకరించి గ్రామాల్లో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావడం మరియు వాటి పరిష్కారానికి ఏమి చేయాలో కావలసిన నిధుల గురించి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని సూచించారు. ఈ పల్లె ప్రగతి కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత పంచాయతీరాజ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పోచంపాడు ఎండిపోదు ఎప్పుడు, ఇక పోచంపాడు ఎప్పుడు నిండనే ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీరు టీవీలలో చూస్తున్నారు కదే, పోచంపాడు నిండ ఉన్నదనుకో మనకి, అప్పుడు మన దగ్గరికి ఎట్లా తీసుకురావాలని నీళ్ళు అని ఒక ప్రయత్నం. నేను ఏం చెప్తున్నా అంటే అన్ని సక్సెస్ కాకపోవచ్చు, ఇవాళ ఒకటే రోజు అన్ని కాకపోవచ్చు, కానీ 50 ఏళ్లలో 60 ఏళ్లలో జరగని ప్రయత్నం ఇప్పుడు జరుగుతూ ఉన్నది, సిన్సియర్గా జరుగుతున్నది. తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి అప్పుడు లేని తెలంగాణలో ఇప్పుడు రావాల్సిన ఏంటి అని గుర్తించుకొని ఇవాళ సిన్సియర్గా ప్రయత్నం జరుగుతుంది. పోచంపాడు నింపుకొని పోచంపాళ్ళకి వెళ్ళే పైప్ లైన్ల ద్వారా మన గ్రామాలకు కూడా నీళ్లు తీసుకురావాలి. ఎట్లయితే మిషన్ భగీరథ నీళ్లు పైప్ లైన్ ద్వారా తీసినామో, తాగునీళ్ళ కోసం ఎట్లయితే తెచ్చుకున్నామో, అట్లా పొలాలకు కూడా అట్లనే తీసుకురావాలని ప్రయత్నం జరుగుతున్నది. మొన్ననే నేను హెలికాప్టర్లు వచ్చి ఆ పనులన్నీ కూడా చూసిపోయినా, మీరు కూడా పేపర్లలో టీవీలలో చూసుకుంటారు. ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్ గారిని తీసుకొచ్చి, ఈఎంసీని తీసుకొచ్చి పనులన్నీ ఫస్ట్ క్లాస్ జరుగుతున్నాయి. మేము నిన్న ఎన్నికలప్పుడు కూడా నేను మాట ఇచ్చిన, ప్యాకేజ్ 21 ద్వారా చేంగల్ గ్రామానికి నీళ్ళు తీసుకొస్తా అని మాట ఇచ్చిన, ఇప్పటికి కూడా మాట మీద నిలబడున్నాను. మీ గ్రామంలో కూడా పైప్ లైన్ పనులు జరుగుతున్నాయచ్చు, పెద్ద పెద్ద పైప్ లైన్ పనులు కూడా జరుగుతున్నాయి. సంవత్సరం లోపలనే నీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది పొలాలకు కూడా. ఇటువంటి 3 పెద్ద పెద్ద పనులు గవర్నమెంట్గా కేసీఆర్గా చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, పెద్ద పనులు అందరికీ కావాల్సినవి అక్కడ ఉన్నాయి, అట్లనే గరీబ్ వాళ్ళకు కూడా పెన్షన్లు ఇచ్చుకున్నాం, 1000 ఇచ్చుకుంటున్నాం, ఇప్పుడు 2000 ఇచ్చుకుంటున్నాం, ఇంకా కొంతమంది రాని వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళే కూడా లిస్ట్ ప్రిపేర్ అవుతున్నది. 100 మందికి ఇచ్చుకున్న 100 మందిలో 90 మందికి వచ్చిన ఇంకో 10 మంది మిస్ అయ్యారు అక్కడ ఇక్కడ, వాళ్ళకు కూడా ఇచ్చుకునే ఏర్పాటు జరుగుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అర్బన్ ఎమ్మెల్యేతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరంలో ప్రజలకు మరింత చేరువై ప్రజాసేవ చేయాలని సూచించినట్లు వారు చెప్పారు.
నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు కేటీఆర్ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఎంపీ బిబి పటేల్, సబితా ఇంద్రారెడ్డి మరియు హోమ్ మినిస్టర్ మహమ్మద్ ఆలీకి పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నూతన సంవత్సరంలో కూడా ప్రజా సంక్షేమం కోసం మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్ర అభివృద్ధికి మరింత కృషి చేస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నట్లు అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా తెలిపారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ కార్యాలయంపై గులాబీ జెండా ఎగురవేసే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కార్యకర్తలకు సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన తెలిపారు. నగరంలోని పులాంగ్ చౌరస్తా సమీపంలో గల ఓ ప్రైవేటు హోటల్లో సమావేశ మందిరంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా హాజరై నాయకులు కార్యకర్తలతో ఈ నెల 22న జరగబోయే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి మున్సిపల్ కార్పొరేషన్పై గులాబీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ అందించిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఫరూక్ హుసేన్, రాష్ట్ర కార్యదర్శి తులా ఉమా, ఎమ్మెల్సీ ఆకుల లలిత రామకృష్ణారావు, నుడా చైర్మన్ ప్రభాకర్, మాజీ మేయర్ ఆకుల సుజాత, ఈగ గంగారెడ్డి, తారిక్ అన్సారీ, తాజా మాజీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జ్లు, ముఖ్య నాయకులు, ఆలయ చైర్మన్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చందూరు సర్పంచ్ సాయిరెడ్డి ప్రజలను కోరారు. ప్రభుత్వం అందిస్తున్న నిధుల ద్వారా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. చందూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రామ సభ స్థానిక సర్పంచ్ సాయిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలను గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వము నిధులను మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గ్రామంలో ఖాళీ స్థలాలు ఉన్నవారు ఆ స్థలాన్ని శుభ్రం చేయించుకోవాలని, మురుగు కాలువల్లో చెత్త చెదారం అన్ని తొలగించి శుభ్రం చేస్తారని ఆయన తెలిపారు. గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చందూరు సర్పంచ్ సాయిరెడ్డి ప్రజలను, ప్రజాప్రతినిధులను, అధికారులను కోరారు. ఈ గ్రామ సభలో ఎంపీపీ లావణ్య, వైస్ ఎంపీపీ, ఎంపీడీఓ, ఎంఆర్ఓ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గీతారెడ్డి కార్యకర్తలకు సూచించారు. ప్రజా సమస్యలు పరిష్కారం కోసము బీజేపీ పార్టీ కృషి చేస్తుందని ఆమె చెప్పారు. వన్ని మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గీతారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు గ్రామాల్లో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడాలని ఆమె సూచించారు. కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి పాటుపడాలని ఆమె సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు పేరుకుపోయి ఉన్నాయని, వాటి పరిష్కారానికి బీజేపీ నాయకులు ముందుండి కృషి చేయాలని సూచించారు. దీని ఫలితంగా రాబోయే ఎన్నికల్లో పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆమె తెలిపారు. అనంతరం వన్ని మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా జలాల్పురాన్ గ్రామానికి చెందిన శంకర్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు దొరబాబు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కల్పన, కామారెడ్డి జిల్లా అభివృద్ధి కమిటీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏ రకంగా ఎదుగుతుందా ఎదగదా, లేకపోతే ఎలాంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎలా పనిచేశాడు, ఇప్పుడు కార్యకర్తకి కూడా మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తను చాలా గర్వంగా చెప్పుకునే పరిస్థితిలో ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ ఉంది.
దానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి. ఇవాళ ఎన్నికయ్యాము, 21 గ్రామాల యొక్క బాధ్యత, ఆ గ్రామంలో ఎటువంటి సమస్య వచ్చినా నీటి సమస్య కానివ్వండి, ఎన్నో రకాలుగా రోడ్ల సమస్యలే కానివ్వండి, మురుగు మురీల సమస్య కానివ్వండి, ప్రతి ఒక్కసారి నాకేం సంబంధం ఉంది, ఏదో సార్లు ఏదో ఫోన్ చేస్తారు, టైంకి నేను వస్తాను లేదా మీటింగ్కి వెళ్తాము వస్తాము, అలాంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా ఎంత కష్టపడాలో, ఒక మండలాధ్యక్షుడిగా ఆయనకి ఆయన యొక్క బాధ్యత ఎంతుంది అనేది ప్రతి విలేజ్లో ప్రతి సమస్య అక్కడ సమస్యలు ఉన్నాయి, విని కర్మంలో సమస్యలు ఉన్నాయి, రోడ్లది ఒక సమస్య ఉంది, తెలంగాణ గవర్నమెంట్లో సమస్య లేనిదంటూ లేదు. రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్థానిక సర్పంచ్ వాణి ప్రజలకు పిలుపునిచ్చారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని వారు చెప్పారు. నందిపేట మండలం నందు రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నందిపేట గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి సాంబార్ వాణి తిరుపతి అధ్యక్షతన రెండవ విడత పల్లె ప్రగతి పనుల గురించి చర్చించారు. గ్రామంలో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఇందులో పూర్వ విద్యార్థులను పాలు పంచుకునేలా కార్యక్రమాలు రూపొందించారు. ప్లాస్టిక్ బ్యాగులను నిషేధించాలని తీర్మానం చేశారు. స్కూల్ విద్యార్థులతో ర్యాలీగా ప్లాస్టిక్ కవర్లను వాడకుండా ప్రజలందరికీ అవగాహన కల్పించాలని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పల్లె ప్రగతి అధికారులు, గ్రామాభివృద్ధి కమిటీ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామమంతా శుభ్రం చేసినాము. ఈ రెండో విడతలో కూడా అన్ని పనులు సక్రమంగా చేస్తామని గ్రామస్తులందరినీ. కరాటే వల్ల విద్యార్థుల్లో శారీరక మానసిక ఉల్లాసము మరియు ఆత్మస్థైర్యము ఏర్పడుతుందని కరాటే రాష్ట్ర అసోసియేషన్ సెక్రటరీ రమేష్ పేర్కొన్నారు. ఆడపిల్లలకు ఎంతో రక్షణగా కరాటే ఉంటుందని ఆయన చెప్పారు. నందిపేట మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం హై స్కూల్ ఆవరణలో స్కూల్ విద్యార్థులకు కరాటే క్లాసుల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కరాటే అసోసియేషన్ సెక్రటరీ రమేష్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో ఉన్నత శిఖరాలకు ఎదగడానికి కరాటే మంచి ఆత్మస్థైర్యాన్ని ఇస్తుందని మరియు ఆడపిల్లలు ఆత్మరక్షణకు సహకరిస్తుందని, ఎటువంటి రోగాల బారిన పడకుండా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం ఏర్పడుతుందని ఆయన చెప్పారు. ఆడపిల్లలపై జరుగుతున్న అకృత్యాలకు ఈ కరాటే శిక్షణ మంచి మార్గమని చెప్పారు. వారి ఆత్మరక్షణకు కరాటే ఎంతో తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఇలియాస్ గాజీ, ఎస్ఎంసి చైర్మన్ అబ్దుల్ బాకీ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రమేష్ కుమార్ ముదిరాజ్, నేను డిస్టిక్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ నిజామాబాద్, స్టేట్ కరాటే అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. రాష్ట్రంలో 8 జిల్లాలలో, తెలంగాణలో 8 జిల్లాల్లో నా ఆధ్వర్యంలో కరాటే క్లాసెస్ నడుస్తున్నాయి. అలాగే గత 3 నుంచి కూడా ఈ నందిపేట ఉర్దూ మీడియం స్కూల్ మేము నిర్వహిస్తున్నాము. దీంట్లో పిల్లలు ఆల్రెడీ ఎల్లో బెల్ట్స్ కూడా పొందడం జరిగింది గత సంవత్సరము. ఇప్పుడు కూడా కొత్త పిల్లలతో మళ్ళీ కొత్త శిక్షణ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు నుండి ప్రతి వారము 2 కరాటే క్లాసెస్ ఉంటాము. దీన్ని పిల్లలు, బాలికలు అందరూ ఈ కరాటే యొక్క పథకాన్ని వినియోగించుకోవాలని మనవి చేస్తూ, దీనికి మన స్కూలు ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు కాకుండా ఈ పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించి ఈ కరాటేను. నేటి నుండి ఈ నెల 12 వరకు కొనసాగనున్న 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలు నిర్వహించడము, 10 పాటు కొనసాగనున్న కార్యక్రమంలో గ్రామాలలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనుల గురించి చర్చించారు. ఎడపల్లి మండలంలోని 17 గ్రామ పంచాయతీలలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాల సర్పంచుల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించారు. 1వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నిర్వహించి 30 ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో చేపట్టిన పనుల గురించి చర్చించి, అట్టి వాటికి గ్రామ పంచాయతీ నిధుల నుండి
చెల్లించిన వివరములపై చర్చించడంతో పాటు సెప్టెంబర్ 2019 నుండి డిసెంబర్ వరకు ప్రభుత్వం ద్వారా విడుదలైన నిధులు, గ్రామ పంచాయతీ ఆదాయ వ్యయములు చర్చించారు. ఈ నెల 12 వరకు కొనసాగనున్న 10 రోజుల పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాలలో కూలిపోయిన ఇళ్లను తొలగించుట, పాడుపడ్డ బావులను పూడ్చుట, మురికి కాలువలను శుభ్రం చేయుట, దోమలు వృద్ధి కాకుండా జాగ్రత్తలు పాటించుట, అలాగే గ్రామాలలో డంపింగ్ యార్డులకు స్థలాన్ని ఎంపిక చేయుట, వైకుంఠ ధామాల పనులను ప్రారంభించుట వంటి తదితర పనులను పై గ్రామ సభలలో చర్చించారు. ఈ మేరకు జాన్కంపేట గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అవగాహన ర్యాలీలో జెడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్, ఎంపీపీ కొండంగల శ్రీనివాసులు పాల్గొన్నారు. అనంతరం మండల ప్రత్యేక అధికారి నీలకంఠేశ్వర్ మాట్లాడుతూ, గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపేందుకు రూపుదిద్దుకున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో సంబంధిత అధికారులు, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావాలని అన్నారు. గ్రామాలను ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం ఎంతైనా అవసరమన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో స్వచ్ఛతను పాటించని గ్రామ పంచాయతీలపై మరియు సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని అన్నారు. పల్లె ప్రగతి గ్రామ సభలలో ఆయా గ్రామాల సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, పల్లె ప్రగతి గ్రామ సభలలో ఆయా గ్రామాల సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రెండో విడత ప్రోగ్రామ్ భాగంగా గవర్నమెంట్ నిర్దేశించిన విధంగా నేను ఎడిపల్లి మండల్ స్పెషల్ ఆఫీసర్గా నియమించబడ్డ డాక్టర్ నీలకంఠేశ్వరరావు ఎగ్జిక్యూటివ్ చేసిన పంచాయతీ వృద్ధాంబ దీనిలో భాగంగా ఈరోజు గ్రామ సభలు ప్రతి విలేజ్లో కూడా గ్రామ సభలు జరుపుకుంటున్నారు. నేను పొద్దున్న నుంచి ఈరోజు దాదాపు ఒక 7-8 విలేజ్లు ఈరోజు విజిట్ చేసిన జైతాపూరు, అంబేము, బ్రహ్మన్పల్లి, దుబ్బతాండ, ఎడిపల్లి, జైతాపూర్ ప్లస్ ఏఆర్పి క్యాంప్ ప్లస్ జాన్కంపేట. ఈరోజు స్టార్టింగ్లో మార్నింగ్ కొద్దిగా డిలే అయింది గ్రామ సభ జరుపుకోవడానికి. ఎందుకంటే కొన్ని కొన్ని ప్లేస్లలో సెక్రటరీలు రెండు పంచాయతీలకు ఉంటున్నా, ఒక పంచాయతీ ముందు ఒక పంచాయతీ తర్వాత ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ కాకుండా మొత్తం మీద ఈ టైం వరకు అన్ని గ్రామ సభలు కూడా కంప్లీట్ అయినాయి. ఇంకా రేపు నుంచి దీనికి సంబంధించిన గవర్నమెంట్ నిర్దేశించిన ప్రకారం దివ్యాంగులు ఉన్న ప్రదేశము దేవాలయం కంటే పవిత్రమైందని లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ 320D జిల్లా గవర్నర్ వీరేశం అన్నారు. నూతన సంవత్సర వేడుకలు దివ్యాంగుల మధ్య జరుపుకోవడము ఎంతో సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. నగరంలోని మారుతి నగర్లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ వారి దివ్యాంగుల పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ భవాని వారి ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వీరేశం ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతన సంవత్సరం దివ్యాంగుల మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని ఆయన తెలిపారు. దివ్యాంగులు ఉన్న ప్రదేశం దేవాలయం అంటే ఎంతో పవిత్రమైనదని ఆయన చెప్పారు. నేడు దేవాలయానికి వెళ్లిన దానికంటే దివ్యాంగుల మధ్యలో ఉండడం ఎంతో సంతృప్తినిచ్చిందని ఆయన చెప్పారు. అలాగే సుమారు 150 మందికి పైగా మానసిక వికలాంగుల అభ్యున్నతి కోసం స్నేహ సొసైటీ సిబ్బంది కృషి చేయడం ఎంతో అభినందనీయమన్నారు. తమ వంతు సహకారం దివ్యాంగులకు అందిస్తామని వారు చెప్పారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. అనంతరం స్నేహ సొసైటీ సిబ్బందికి మరియు విద్యార్థులకు నూతన వస్త్రాలు అందజేశారు. ఇదిలా ఉండగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ గవర్నర్ మరియు సభ్యులను స్నేహ సొసైటీ నిర్వాహకులు సిద్ధయ్య మరియు సిబ్బంది ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ రోజులలో మనము ఇంట్లో మన సొంత బిడ్డలు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటేనే వాళ్ళని ఒకరిని హాస్టల్లో ఇస్తున్నాం, ఒకరిని స్కూల్కి పంపిస్తున్నాం, ఏమైనా చేస్తున్నాం. అయినా అట్లాంటిది ఈ సమాజంలో ఇప్పుడు ఈ రేసులో 180 మంది పిల్లల్ని తన సొంత బిడ్డల కంటే ఎక్కువ వేసుకున్నటువంటి సిద్ధయ్య గారు మరియు మేడం జ్యోతి గారు మరి ఇక్కడ ఉపాధ్యాయులు అందరూ కూడా నిజంగా మా లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరి తరఫున అభినందనలు, శుభాకాంక్షలు నిజంగా చెప్తున్న నిజంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను. ఒకసారి నూతన సంవత్సరంలో ప్రజలందరిపై యేసుప్రభు చల్లని చూపు ఉండాలని ప్రార్థించినట్లు క్రిస్టియన్ సోదరులు పేర్కొన్నారు. పాలకులు సైతం ప్రజల సంక్షేమం కోసము సుపరిపాలన అందించాలని వారు ఆకాంక్షించారు.
జక్రంపల్లి మండల కేంద్రంలోని మన్న చర్చిలో నూతన సంవత్సరం సందర్భంగా క్రిస్టియన్ సోదరులు ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా చర్చి సంఘ సభ్యులు మాట్లాడుతూ నూతన సంవత్సరంలో పాలకులు మంచి ఆలోచనలతో ప్రజలకు సుపరిపాలన అందిస్తూ వారి అభివృద్ధి కోసం కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. అలాగే పాడి పంట పిల్ల పాపలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా యేసుప్రభు దీవించాలని వారు ప్రార్థించినట్లు చెప్పారు. ఈ ప్రార్థనా కార్యక్రమంలో క్రిస్టియన్ సోదరులు మరియు సంఘ సభ్యులు సదానందం, ప్రేమానందం, సాగర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రపంచంలో ప్రజలందరికీ, క్రైస్తవులందరికీ, లోకస్తులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుడు మహాకృపను బట్టి గత సంవత్సరం అంతా కాపా రక్షించి దేవుని కృప వలన ఈరోజు మరి నూతన సంవత్సరము అడుగుపెట్టేందుకు సహాయం చేశాడు. నూతన సంవత్సరంలో మరి మేము క్రైస్తవులుగా ప్రపంచము కొరకు, ప్రపంచ శాంతి కొరకు ప్రార్థన చేయించున్నాం. ఈరోజు మన్నా చర్చి జక్రంపల్లిలో మరి లోకంలో అందరూ సమాధానంగా ఉండాలని, శాంతిగా ఉండాలని, అందరు రక్షణ పొందాలని మరి జక్రంపల్లి మన్నా చర్చి సంఘస్థులందరూ మరి పాస్టర్గా నేను అందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. మరి దేవుని యొక్క సన్నిధిలో భారతదేశం అంతా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ లేఅవుట్ల ప్లాట్లు కొనుగోలు చేసిన వారి కోసము ప్రభుత్వం మరొక అవకాశం జనవరి 31 వరకు పొడిగించారని ఏ జలందర్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో గతంలో LRS స్కీమ్, లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ ను జనవరి 31 వరకు పొడిగించినట్లు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ సిటీ ప్లానర్ ఏ జలందర్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ నుండి ఆయనకు మరో నెల రోజులు గడువు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వరకు డిసెంబర్ 31 తేదీ వరకు LRS స్కీమ్ 2015లో DDలు తీసిన వారికి, అక్రమ లేఅవుట్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు LRS స్కీమ్ కోసము 10,000 రూపాయలు, 20,000 రూపాయలు, 30,000 రూపాయలు చెల్లించారు. అట్టి వారికి ప్రభుత్వం నామమాత్రపు ఫీజులతో LRS స్కీమ్ క్రింద రెగ్యులైజేషన్ చేయడానికి ప్రభుత్వం ఈ అవకాశం కల్పించిందని ఏ జలందర్ రెడ్డి తెలిపారు. ఈ అవకాశము 2015 వారికే ఉపయోగపడతాయని వారు పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వం వారు GOMS నెంబర్ 151 తేదీ 2/11/2015 నాడు అనాథరైజ్డ్ లేఅవుట్ల యందు ప్లాట్ కొనుక్కున్న ఓనర్స్ కి ప్లాట్ రెగ్యులరైజ్ చేసుకోవడానికి అవకాశం కల్పించి దాన్ని 31/12/2016 వరకు మీకు దరఖాస్తులు చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. అట్టి వాటిలలో మీరు డబ్బులు చెల్లించక ఏదైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయో వాటిని అన్ని మీరు సమర్పించకుండా పెండింగ్ లో ఉన్న కేసెస్ కి ప్రభుత్వం వారు ఈ నెల జనవరి 31, 2020 వరకు అవకాశం కల్పించారు. అందువలన మీరు మీ ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఏదైతే షార్ట్ ఫాల్ డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటిని సమర్పించి డబ్బులు చెల్లించని వారు డబ్బులు చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇట్టి రెగ్యులరైజ్ చేసుకోవడం వలన మీరు పర్మిషన్ తీసుకునేటప్పుడు 33% ఏదైతే అపరాధ రుసుము చెల్లించాలనో వాటిని మినహాయింపు చేయడం జరుగుతుంది. గ్రామంలో నెలకొన్న సమస్యలపై ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తూ పరిష్కరించే దిశగా కృషి చేయాలని MDO ఉషారాణి సూచించారు. 2 విడత పల్లె ప్రగతిలో భాగంగా అభివృద్ధి పనులు చేపట్టాలని పేర్కొన్నారు. వన్నీ మండలంలోని ఆయా గ్రామాలలో పల్లె ప్రగతి 2 విడత కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించారు. 2 విడతలో భాగంగా గ్రామాల్లో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని MDO ఉషారాణి సూచించారు. మురికి కాలువలను శుభ్రం చేసి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. గ్రామాల్లో సమస్యలు ఉండకుండా చేయాలని ఆమె సూచించారు. గ్రామ సభలో MRO శేఖర్, మండల పంచాయతీ అధికారి చందర్, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితాలో ఏమైనా తప్పిదాలు ఉన్నట్లయితే మున్సిపల్ కార్యాలయంలో చూసుకోవడానికి ఓటర్ వెరిఫికేషన్ సెంటర్ ఏర్పాటు చేశామని మున్సిపల్ కమిషనర్ జాన్ సామ్సన్ తెలిపారు.